పాయసములు అపూపములు అప్పచ్చులు మోదకములు గాగల వంటకములు నుర్వీసు రావణులకు ప్రీతి చేసి అనేక విధములైనటువంటి పిండి వంటలతో భోజనములు పెట్టి యజ్ఞములందు పోషించి దక్షిణలు ఇచ్చినటువంటి అంబరీషుడేడి లక్ష భార్యల ఉపలాలించి ఒక్కొక్క వెలతికి వేవురు ఆత్మజులు ఎవడవాడు శశిబిందుడు ఆ శశిబిందుడేటువంటి యొక్క మహారాజు లక్ష మంది భార్యలట వేల సంఖ్య కాదు లక్ష ఒక్క లక్షట భార్యలు వేవురాత్మజులుగా పది కోటుల మూర్తులగాంచే ఆ ఒక్కొక్కరి ఎందు పదివేల మంది కొడుకులు ఒక్కొక్క భార్యకు 10,000 కొడుకులట ఎంత ఉన్నారు మరి 10 కోట్ల లఘుమూర్తులగాంచే ఆ 10 కోట్ల మంది కుమారులు గాంచి చరిత్రులనై పేర్చి త్వరగ మేధంబులందరూ బహు దక్షిణో రక్త భంగి చేయుతూ ఆ వారంతా కుమారులంతా మహాపురుషులై యజ్ఞములు చేయగా అశ్వమేధములు నిర్మల శ్రద్ధయును కర్మ నిపుణతయును నిరయ శశిబిందుడ నరించి నెగడినతడు వడయ జాలినయన్నడు శశిబిందుడు నాడి అలా కుమారునందరినీ కూడా వాళ్ళంతా సత్ప్రవర్తన కలిగి ఎన్ని యాగములు చేయగా తాను కూడా చేసి మహత్తరమైనటువంటి యొక్క కీర్తి పొందాడు సుమా శశిబిందుడిని యొక్క మహారాజు అటువంటి వాడు కూడా శాశ్వతమైన యొటలు ఆ నశించినటువంటి శరీరమును పొందలేదు సుమా
అధిగత బొమ్మన నగ్నదానారాధించి ప్రత్యక్షమగుటయు బ్రహ్మచర్య వృత్తంబు తమమును వేద విహితత్వము అహింసయు పాత్రదానంబు శమము వరముగా కోరుకొని అగ్నిహోత్రుని సమా అగ్నిహోత్రుని ఆరాధించి అగ్నిహోత్రుడు ప్రత్యక్షంగా ఆ ఇంద్రియ జయము భూతదయ సమస్తమైన సద్గుణములు నాకు కావలని కోరి వేదిక వేశాడట అరుగు యజ్ఞం చేయటానికై బంగారు అరుగు బంగారు అరుగు వేశాడట ఎంత యాదాన యొక్క విస్తీర్ణము అంటే 36 ఆముల వెడల్పట వెడల్పు 36 ఆముడా పొడుగునట చతురస్రంగా వేశాడు బంగారు పొడుగు క్రతువు చేసి విప్రతులకు దాని నది ప్రియము గనిచ్చి తన పేద గయనుతి కెక్క వటము పగండు వడయంగ పుణ్యుడై నెగటి నెగటి గయుడు ఆ తన పేరు ఆ ప్రకారంగా యజ్ఞం చేసి ఆరుగు మీద యజ్ఞాంతమునందు అరుగంతా నదికి దానమిచ్చినాడు తరువాత తన పేరు చేత గయా అనేటటువంటి యొక్క క్షేత్రాన్ని నెలకొల్పి ఆ సర్వేశ్వరుని యొక్క పాదమును నింపెట్టి అక్కడ ఆ గయా క్షేత్రాన్ని నిర్మించాడు సుమా అక్షయవటాన్ని అటువంటి యొక్క గయుడు కూడా వెళ్ళిపోయినాడు రంగదేవుడు ఇరువతి వేవల పన్నెత పాచకు లక్షాగతులకును అతిథులకును పాటించి ఆ విష్ణుపాదాన్ని ప్రతిష్ఠించాడట గయలో ఆ తన పేర గయా అనేటటువంటి యొక్క పుణ్యక్షేత్రాన్ని ఆ సృష్టించి ఆ విష్ణుపాదమును పెట్టాయట పెట్టి దీని ఎందు పిండ ప్రదానం చేసినట్లయితే ఆ పితృదేవతలకు అందరికీ కూడా ఉత్తమ లోకములు సుమా అని చెప్పి తన తపస్సు చేతనే దాన్ని కట్టుదిట్టం చేసి వెళ్ళిపోయాడు సుమా ఆ గయుడు. అందువలన అనేక మంది కుమారులు కావాలని అని కోరేది ఎందుకయ్యా అంటే లోకంలో ఎవడైనా పోయి ఒకడైనా గయాస్తాధం చేస్తాడేమో అని వారుతూ ఉంటారట. మూడింటి చేతనే పుట్టత్వం అన్నాడు. కుమారుడు అంటే తలకాయ పగలగొట్టేవాడు కాదు కుమారుడు. ఎవడయ్యా కుమారుడు అంటే దేవతో వాక్యకరణ ప్రత్యక్షం పురి భోజనాతు గయాయాం సార్థకరణాతు శ్రీభి పుత్రత్వమశ్రుతే. ఆ మూడు కార్యములు చేతగా అని కొడుగుగాడట. ఎలాగు అంటే దేవతో వాక్యకరణాలు తండ్రి బ్రతికి ఉండగా ఎలా చెబితే అలా నడుచుకోవటం ఒకటి. ఒకప్పుడు కూడా భిన్నంగా మాట్లాడకూడదు, ఎలా చెబితే ఆ ప్రకారంగా నడుచుకోవటం ఒకటి. వాక్య ప్రత్యబ్దం పూరి భోజనాతు తరువాత ప్రతి సంవత్సరము అతర్జనం రోజున అనేక మందికి అన్నదానం చేయటం చేయటం ఒకటి. అసలు తద్దినమే పెట్టడం మానేశారు కదా, ఎందుకు ఇది అంత ఖర్చు ఉంటా అన్నారు. అనవసరంగా ఖర్చు పెట్టడం లేదు. ఖర్చు సంగతి అలా ఉంచి దేహాన్ని ఇచ్చి తన యొక్క ఆస్తినావత్తు కూడా తరకొరకై శరీరమునంతా కూడా వేయబెట్టినటువంటి యొక్క తల్లిదండ్రులను సంవత్సరానికి ఒక్క రోజునైనా తలంచుకోకూడదా? ఏదే తజ్జనము అని చెప్పి గుర్తు చేసుకొని, తజ్జనం అంటే అదే గుర్తు చేసుకోకూడదా మానవుడు? కనుక అలా ప్రతి సంవత్సరము కూడా ఆ తజ్జనం పెట్టి అనేక మందికి భోజనం పెట్టడం ఒకటి. రెండు గయాయాం సార్థకరణాదు, మూడవది గయకు పోయి సార్థకరణాదు అక్కడ పిండ ఆ విట్టు పాదం మీద పిండ ప్రదానం చేయటం ఒకటి. ఈ మూడు చేత త్రిభి పుత్రత్వం ఆప్నయాత్, ఈ మూడింటి చేత కొడుకుతాడు సుమా, లేకపోతే కొడుకు కాడు వాడు. ఇరువతి వేవులు పరిణత పాతకు లక్షాగతులకు అతిథులకు పాటించి క్రొత్తగా పవలు రేలును వలగి నన్నములిడా. ఆయన ఆయనకి 20,000 మందిట వంటవాళ్ళు, 20,000 మంది వంట చేసేవాళ్ళు రాత్రింబ వాళ్ళు. పగలు రాత్రి అని భేదం లేదు. 20,000 మందికి ఒకటే పనిట వండి పెట్టడమే పని. ఆ అదిలో పరిణత పాచకులట, ఆరుతేరిన వంట వాళ్ళట, చేత ఇచ్చేతగా అని రకం కాదు. అలాంటి యొక్క 20,000 మంది పాచకులు వండి పెడుతూ ఉండగా రాత్రింబ వాళ్ళు
పశువులన్న వెంగే గవాలం చేశాడు ఆయన 500 గోవులు నరికాడు యజ్ఞముని ఆ గవాలం చేసిన వాడు ఆయనే ఎందువల్ల అంటే గోవులు నరకూడదు మిగిలినటువంటి యొక్క గొర్రెలు మేకలు ఇలాంటి వాటిని నరకవచ్చు కానీ యజ్ఞములు ఉంది గోవును నరకటానికి లేదు గోవును నరికితే దాని యొక్క రోములు ఎంత ఉన్నదో అంత మందికి అన్నదానం చేయాలి ఆ గోవు యొక్క రోమ సంఖ్య ఉన్నది దా అంతమందికి అన్నదానం చేస్తేనే దాన్ని ముట్టుకోవాలి కనుక 500 గోవులు నరికాయట గవాలంబంలో ఆ అందులో నన్ను నరుకు నన్ను నరుకు నన్ను నరుకు అని వచ్చినాయట గోవులన్నీ కూడా ఎందుకయ్యా అంటే ఉత్తమ గతి పోవటానికై అందులో తెగిన తరువాత ఉత్తమ స్వర్గలోకమే కనుక దాని కొరకై వచ్చి నన్ను నరకవలసింది అని వచ్చినాయట ఆ గోవులన్నీ కూడా అలా నరికి ఆ చేశాడు ఆ రంతిరేవుడు ఆ మహాద్భుతముగా నరరించే సత్రయాగము తదుత్సవం కొరియాడ వచ్చిన వారిల్ల ప్రకట పుణ్యాత్తుడనను పెరంటి దేవుడవిగునకు వలస లోకాంతరము ఆ ప్రకారంగా సత్రయాగం చేసినాడు సుమాంగ 12 సంవత్సరములు ఒకే బిరు బిరును చేసినాడు ఆ యజ్ఞము అటువంటి వంటి దేవుడు కూడా వెళ్ళిపోయినాడు నామమిడియనమ్ముని పదం పడి రహారాజా పదత్తుడై కాళింది తటమునందు భాగీరథి తీర భాగంబునను సరస్వతి సమీపంబున వాజిమేధ రాజసూయాది వివిధాంతరముల నచ్చి కనక నిర్మిత గది తురంగమా రథం ఉలసదర్శ ప్రీతి విప్రుల కొసగి భరతుడు అన్న రేంద్ర చంద్రుడును చన్నవాడా భరతుడు నాడే దుష్యంతుని యొక్క కుమారుడు బాల్యమునందు ఆ అరణ్యములో ఉన్నటువంటి యొక్క పెద్ద పులులు సింహములు ఏనుగులు వాటిని అన్నిటినీ తీసుకొని వచ్చి ఆ కణ్వాశ్రమంలో బారులు బారులుగా కట్టి వాటి మీద ఎక్కి తిరుగుతూ ఉంటే అడిగిపోయేవాళ్ళట ఋషులంతా కూడా ఏమిడా ఈ పిల్లవాడు ఆ ఇంత చిన్న వయసులో అది ఏదైనా మారు ఆ ఎదురు అయితే ఒక్క ఉద్దేశం వాడిట అసింహాన్ని కానీ ఏనుగుని కానీ దాంతో ఆ పెద్ద అరుపు అరిచి పడుకునేదట దెబ్బ వెంటనే ఆ సర్వధమనుడని ఆ జంతు జాలమునంతా కూడా అలా దమించిన కారణం చేత సర్వధమరుడు అని విరుచారు మహర్షులంతా ఆ ప్రకారంగా ఆ చేసి రాజ్యమునికి వచ్చినటువంటి వాడై ఆ కాళి యమునా నదీ తీరములు యా గంగా నదీ తీరములు సరస్వతీ నదీ తీరములో అనేకములైనటువంటి యొక్క యజ్ఞములు కూడా చేశాడు మహత్తరములైనటువంటి యొక్క యజ్ఞములు చేసి తన యొక్క పేరు చేత భరత ఖండము అని చెప్పి మొత్తానికి అవతూ కూడా తన పేరును ప్రసిద్ధి చేసి ఆ చేశాడటువంటి యొక్క భరతుడు నాడే ఏడయ్యా ఇప్పుడు నాడు వెళ్ళిపోయాడు ఆయన కూడా మెర్రు బల్లమ్మునై మెలగంగ తన రథ ప్రముఖ వాహనముల భరతు అనుగా కొన్న మేది నిగడు సమర్థలిగా వెనవునదించి విస్తృతముగా పేరు పృథివీ నాథన చేసుకో రూపయైన యువసుమతి నమరగణము బరిచి ఔషధులను బహు రక్తములు బిదికించి జగంబు పోషించి పృథుడు ఈ భూమి యావత్తు కూడా ఎత్తుదప్పులుగా ఉన్నదట సమానంగా లేదు ఓ చోటేమో తాడించడం ఉంది ఓ చోటేమో తాళిలోతున ఉన్నదట అలా ఉంటే తన యొక్క రథగమనం ఉన్నదే రథం తిరగటానికి వీలుగా లేకపోతే మరమ్మ చేయించాయట ఈ ఖండ యావత్తు కూడా భరత ఖండం అంతా ఏదైనా మెరకుంటే ఒక ఆగరంలో కీలేకదవుతున్నాం మనం దాన్ని సరి చేసుకోవాలంటే సాధ్యపట్టల్లా కానీ అఖండ భూమండలం అంతా మరమ్మ చేయించాయట ఆ చేయించి తన పేర పృథివీ అనే పేరు వచ్చింది ఈ భూమికి పృథు చక్రవర్తి సరి చేశాడు కనుక పృథివీ అనేటటువంటి యొక్క పేరు నిలిపినటువంటి వాడై అనేక యజ్ఞములు చేసి ఆ యజ్ఞముల ఎందు ఆ బ్రాహ్మణులారే బ్రహ్మవిధులైనటువంటి వారికి అపారములైనటువంటి యొక్క ధనములవత్తు కూడా ఇచ్చి ఈ భూమి ఉన్నది ఆ ఒకనొక సమయములో ఈ పంటలు లేకుండా పోయినాయట
పంటలు లేకుండా పోతే నిన్ను చంపుతాను సుమా అని చెప్పి ఆ ఋషి చక్రవర్తి ధనస్సు తీసుకున్నాడు. తీసుకుంటే గోరూపములు హరించి పారిపోయింది భూమి. వెంటబడి దాన్ని పట్టుకొని ఆ దేవతలందరినీ కూడా పిలిచి అప్పుడు పిండాడట మళ్ళీ సమస్తమైన ఓషధ దేవతను కూడా పిండి లోకములకేమి క్షామం లేకుండా కరువు లేకుండా అలా చేశాడు సుమా. ఎవరు? ఋషి చక్రవర్తి. అటువంటి యొక్క ఋషి చక్రవర్తి కూడా వెళ్ళిపోయాడయ్యా కాలవశాంగతుడై. బ్రహ్మ విద్వేషము పరికించి కోపించి అవిధేయుడైన సహస్ర బాహు పరిమార్చి నృపతులందరూ మిడుతును మాడయురువని యొక్కమారెళ్ళతోట అల్లడ ఏలడు నన్ను భూములు దానయేలే ధర్మోజ్జల పాలనమున రాజ్య యోగ్యములు తదాసుదార్హంబులు నగునర్థనములు బెక్కాచరించి కశ్యపునకు నిత్తి కాశ్యపు ఎన పేద తనక చేసను విజామదగ్ని వినమే ఎం మహాత్ముడు పరితోష విభ్రాంతి కలిగి నేని బ్రతుకలేడు. ఆ పరశురాముడు నాడే బ్రహ్మ విద్వేషం పాటించో ఆ కార్తవీర్యార్జునుడు బ్రహ్మద్వేషం కలిగినటువంటి వాడై జమదగ్ని సంవరించగా ఆ కారణం చేత జగత్తులో ఉన్నటువంటి రాజులందరినీ ఇరువది యొక్కసారి తన గంటగొడ్డలి చేత నరికి ఆ రక్తమునంతా ఆ ఐదు మొడుగులుగా ప్రవహింపజేసి రాజరక్తము దాని చేత పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు సుమంగా. ఆ రాజులందరినీ 21 సార్లు దిగాడు జగత్వతి కూడా తిరిగి రాజు అన్న అన్నవాడిని ఎలా నరికాడు దశరథుడు. ఆ జనకుడు మొదలైనటువంటి వారు పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు గాజులు దొడుక్కొని చీరలు కట్టు కూర్చునేవాళ్ళట. పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు ఆ అడ్డ చూచి మీ మొహాలు తగలయ్యా అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళట. అలా ప్రతికారు సుమా వాళ్ళు. లేకపోతే రాజు అంటే మాత్రం బ్రతికిపోయేది లేదు. ఆ ప్రకారంగా ఆ జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులందరినీ కూడా నరికి ఈ భూమి యావత్తు కూడా తన వశం చేసుకొని రాజులందరినీ నరికిన తరువాత ఇంకా ఎవరికి? ఆ భూమి తనదే. ఆ భూమి యావత్తు కూడా కశ్యపునికి ఇచ్చాడు దానం. కశ్యపునికి ఇచ్చి కశ్యపుని యొక్క పేరు భూమికి వచ్చేట్టుగా చేసి అనేక యజ్ఞ యాగములు యావత్తు కూడా చేసి ఆ తనకు ఏమీ మిగుల్చుకోకుండా అంతా కూడా పంచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ పరశురాముడు. ఆయన కూడా లేడయ్యా ఇప్పుడు. ఆయువును పుణ్యమును జరీజాలు షోడచరాజన్య చరితమిట్లు చెప్ప నేర్పడగా విని సంజయుండు పండవాగ్దయములుకుండే కనుక షోడశ మహారాజులు వీళ్ళు ఎంతంత పని చేసినటువంటి వాడు కూడా ఉండలేదయ్యా. అంతా కాలగతిలో చచ్చి వెళ్ళిపోయారు. స్వర్లోకానికి వెళ్ళారు. నీ కొడుకు పోయాడంటావేమిటి? నీ కొడుకు పోకుండా వాళ్ళలో ఎన్నో ఉంటాయా నీ కొడుకు? మరి వాళ్ళంతా పోగాలేంటి? నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అని ఏడుస్తావేమిటయ్యా? కనుక ఇది చాలా అజ్ఞానము అని చెప్పి ఆ సుంజీవునికి చెప్పాడు నారద మహర్షి. ఇవన్నీ చెప్పినా మాట్లాడటం పలకటం లేదట. పలకపోతే ఏమి పలకేమయ్యా? పలకమే మాట్లాడే అయ్యా ఏమున్నది చెప్తున్నారుగా విషయం. విషయం చెబుతూ ఉన్నారు కదా. అంటే ఓరి నిన్ను తాగాలి అయ్యా, నేను చెప్పిందంతా కూడా దానికి పోయినట్టుగా ఉంది సుమా. ఇంతకీ ఆ కుమారుని ఎందున్నటువంటి వ్యామోహం నీకు పోలేదు కనుక సరే వాడు బ్రతికేటట్టుగా చేస్తున్నానులే, ఇక నీకు లేకపోతే పోదు ఆ యొక్క దైన్యము ఆ దుఃఖము అని ఆ సువర్ణశ్చి బ్రతుకుగాక అన్నాయట. అదే వరకు బ్రతికాడు కొడుకు. అప్పుడు ఆనందపడ్డాట శృంజీవుడు. ఆ ప్రకారంగా ఆ యొక్క నారదులు వారు నాడి షోడశ మహారాజుల చరిత్ర శృంజీవునికి చెప్పాడయ్యా అని ధర్మరాజుకు చెప్పాడట వ్యాస మహర్షి. అయితే మరి ఆ సువర్ణశ్చీవిని బ్రతికించాడు నారదులు వారు. మరి మీరు బ్రతికించకూడదా అని అంటాడేమోనని అలా బ్రతికించడానికి వీల్లేదయ్యా. వాడు బాలుడు, ఆ అమృత వివాహుడు, వివాహం కాలేదు, యజ్ఞయాగములు చేయలేదు. ఆ కారణం చేత వాణ్ణి బ్రతికించాడు నారదుడు. కానీ నీ కొడుకు వివాహం అయిపోయింది, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, అనేక యజ్ఞములు యాగములు అన్నీ చేశాడు, అన్నీ అయిపోయినాయి. అనేక మంది రాజులందరినీ కూడా నరికి రణభూమికి బలి ఇచ్చాడు. కనుక అటువంటి యొక్క దివ్య పురుషుడు నాడే ఉత్తమ గతికి వెళ్ళిపోవటమే, ఇక వాడిని బ్రతికించడానికి మాత్రం ఎవరికి సాధ్యపడదు సుమా. కాబట్టి నీవు మాత్రం ఆ దుఃఖపడవద్దు సుమా అని చెప్పి వెళ్ళిపోయాట వ్యాస మహర్షి.
జ్ఞానతని దోషరాత్రుడెత్తనీ క్రీడి సంగతం గురు సంశబ్ద సంశబ్దక సమితి నే విశేషసు వార్త ఎవరు చెప్పిరియే. రాత్రుడు అడుగుతూ ఉన్నాడు సంజయ అర్జునుడు నాడే సంశబ్దకుల్ని ఏమి చేసినాడు, కుమారుడు పడిపోయిన సంగతి ఎవరు చెప్పినారు సుమా అర్జునులకు అని అడుగగాడెత్తను. అంటే సంజయుడేమంటాడు, పేదడవులు రహించనలము చందమ్మున సంశబ్దక శైల నిమిషపతి సుతుడు దేవుడై పొని ఎండినటువంటి అరణ్యమున్న కదా అగ్నిహోత్రుడే ప్రకారంగా దహించును ఆ సంశబ్దకులందరినీ కూడా అలా దహించినాడు సుమార్జునుడు. కలయగతు నిమిత్తము మాధవు ఆలోకించి ఆ ప్రకారంగా సంశబ్దకులతో యుద్ధం చేసి సాయంకాల సమయంలో వెనక్కు తిరిగినాడు అర్జునుడు. వెనక్కు తిరిగి ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూచి, స్వామి చాలా ఉత్పాతములు గోచరిస్తూ ఉన్నాయి అశుభ శకునములు, ఈ శకునముల యొక్క ఫలమేమో నా యొక్క మనస్సంతా కలవర పడిపోతున్నది. గురుడు ఉన్నాడే ద్రోణాచార్యులు సామాన్యుడు కాడు సుమా, ఆ ధర్మరాజుని పట్టి ఇస్తాను అని ఆ యొక్క దుర్యోధనుకు మాట ఇచ్చిన కారణం చేత ఏమి చేసినాడో ఈ రోజున నాకు చాలా బాధగా ఉన్నది. అంటే ధర్మరాజు ఆ తమ్ముడు అంతా సుహులే, ఇంకా ఏదైనా జరిగితే జరగవచ్చును. సంధ్యా సమయ కృత్యములన్నీ తీర్చినటువంటి వారై తమ యొక్క శిబిరములకు వచ్చి తత్ప్రకారం అనుసంధించి అన్నరుండు నారాయణ కీర్తనియే. చూస్తే అన్ని పాడు పడ్డట్టుగా ఉన్న ఈ శిబిరములన్నీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి విలాసం గాని సంగీతం గాని ఏది వినిపించుటలేదు. అది చూచి అర్జునుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారితో, ఈ మేలు ప్రతి కొనరిచ్చిన మహిమకు నలుగుకుంది అగ్గతనయుడో భీముడుకు తమ్ము గొర్రలు కోమరి ఎవ్వరకు తలపు గొలదికి మీరను. స్వామి మన సైన్యం ఉన్నదే సేన, సేనలో ఉన్నటువంటి మనుష్యులు నాకు ఎదురు వచ్చి నా ముఖం వంక చూడకుండా తలలు ఉంచుకొని పోతూ ఉన్నారు సుమా, ఎక్కడ ఏ విధమైనటువంటి సందడి లేదు. దీన్నంతా చూడగా ధర్మరాజో భీముడో నకులుడో సహదేవుడో ఈ రోజున అయిపోయినట్టుగా తోస్తూ ఉన్నది నాకు. అభిమన్యుడేలకు ఎదురు రాడు నాకు నెత్తి వార్త చెవులు సోకు నొక్కు చేవెట్టి గెలచిన భంగి తెప్పుకొన తడంగి మనము. అలరు ముఖముతో వికసించిన తామర వంటి ముఖంతో అభిమన్యుడు నాడే రోజు నాకు ఎదురు వచ్చేవాడు, అటువంటి యొక్క అభిమన్యుడు ఎదురు రాలేదు సుమా. ఎట్టి మాట వినవలసి వచ్చునో ఈ రోజున అని అడిగి పొంతుమిత్రులనో మాల్య రాజులనో దారునో నొక్కడి అనున్నా నన్ను నరపతి తత్ప్రదేశమునకు వేసవుండు తోడదనా. బంధువులతో రాజులతో కూడా కలిసి సభదించి ఉన్నటువంటి యొక్క ధర్మరాజు దగ్గరకు పోయి కృష్ణార్జునులు సవ్యసాటి ఎడుగులు తొట్టుపడిన కొలువులోనికి పోయి కొలువులోనికి పోయి నాలుగు వైపులా పారదూచి ఎలుగు ఉన్నదే కంఠధ్వని రాజ్య రాసిపోతూ ఉండగా ఏమంటాడు, తను రాజాయుడు దగ్గ బన్నిన పద్మ వ్యూహమోరులు మంతను మానింప కదని దొరు మనరుగదా మీ ఉపాయ మానటి బోల్. ఈ యొక్క సభలో అభిమన్యుడు నాకు కనిపించడలేదు. ఈ వేళ గురుడు ఉన్నాడే ద్రోణాచార్యులు పద్మ వ్యూహం పన్నలేదు కదా, అందులోకి ఎవరు ప్రవేశించేవారు లేదు గనుక నీవు ప్రవేశించమని అభిమన్యుని మీరు పంపలేదు కదా. అమ్మన సొత్తు తొప్పు సొత్తు తెలియంతే కాని ఎమ్ములంగమ్మను భంగివాడు వినగాన్ని నెరుంగ కుంకి పాపమ్మన పోజి మీరు సరపంచన నొక్కున దొచ్చి
యోధ బృందం వల చేత మ్రగ్గడుగదా కుడు వీరులు చుట్టుముట్టినా ఆ వాడు ఆ బాపిమన్యుడున్నాడే వ్యూహములో ప్రవేశించుటే వాడికి తెలుసు గాని తిరిగి వచ్చే సంగతి తెలియదు వినలేదు కనుక మీరు అలా పంపినంతగా లోపలికి పోయి ఆ కురువీరులంతా చుట్టూ ముట్టగా అక్కడ పడిపోలేదు కదా అని మరియు నమేక ప్రగానం వల పలవించి దిట్టునాన్నం ఆలోకించి అనే అనేక విధములుగా దుఃఖించుతూ ఆ తమరాజు యొక్క ముఖం చూచి పాపని శరీయుళ్ళడుకో ఆ ఈ భీముడు లేడా దగ్గరంగా పార్షదుడు అత్తట లేడే ఆ పార్షదుడు నాడే ఆ కృతజ్ఞముడు లేడా సాత్యకి రాలేదా మత్స్యనాథుడు నాడే విరాటుడే అయిపోయినాడు ఈ వేళ వీరంతా ఏమైపోయినారు కానీ వీరందరూ కూడా ఉండి ఆ సుభద్ర సూచి ఉన్నాడే అభిమన్యుని రక్షించలేకపోయినారా తోర్పునికి సంసెప్తకు సమితి తోడు నమకించి పోరి పోరి కౌరవ సైనికుల సింహనాదమ్ములు వింటినప్పుడు ఎలింగి తీర్చున్నాడన్న మాటలు నాకు అందించి ఆ సంశబ్దములతో నేను యుద్ధం చేసేటప్పుడు ఈ కౌరవులు చేసిన సింహనాదములు నాకు వినిపించినవి అట్టి సమయమునందు యూచుడు ఎలుగచ్చి మీరంతా సింహనాదములు చేసి ఆనందపడవలసినటువంటి సమయము కాదు సుమా ఈ అభిమన్యుని తిట్టి పనిచేసినందుకు గాను కృష్ణార్జునులు ఇక ఎక్కడికి పోయినా బ్రతుక నియ్యరు గనుక మీరంతా ఏడవలసిన కాలమే గాని సంతోషించవలసిన కాలము కాదు సుమా అని కేక పెట్టినాడు ఆ కేక నాకు వినిపించింది అని పలికి మరియు కొడుకు మన శోకమునుగుల పొదువుతున్నట్లను హరి చిత్తంబులో నడలూనంగా అని అనేక విధములుగా కుమారుని దలంచుతూ దుఃఖపడుతున్నటువంటి అర్జునుని తన చేతులతో పొదివి పట్టుకొని ఆ సర్వేశ్వరుడు ఎరుక వలయ దాన్ని నడికి గోవిందుడకు నట్టి నీకు వనగుని పార్థ ఆ పార్థంగో అర్జున తెలియదగినటువంటి దాన్ని తెలిసినటువంటి యొక్క నీవు కూడా ఇలా దుఃఖపడవచ్చునటయ్యంగుడని ఆ నాగకన్య ఎందు ఉలూచి ఎందు పుట్టినటువంటి వాడు అర్జునుకు వాళ్ళు వాడు చంపేశారు చంపేస్తే ఆ సాయంకాలం చెప్పాడు భీముడు రావంతుడు చచ్చిపోయాడయ్యా అని అంటే చాలా దుఃఖపడ్డాట అర్జునుడు పడి ఎక్కడో పడి ఉంది చూటాం పద అని రథం వేసుకుని వెళ్ళారు వెళ్తే రెండు ఖండములుగా తల ఒక ప్రక్క శరీరం ఒక ప్రక్క పడి ఉన్నదట చూచి ఆ సరస్సు ఎత్తి ఇటువంటి యొక్క మహాఘోరములన్నీ కూడా జరిగిపోవునని మహాపురుషుడైనటువంటి యొక్క ధర్మరాజు శాంతి 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 అని ఎంత కొట్టుకున్నప్పటికీ వినలేదు సుమా ఆ మహాపాతకుడు దుర్యోధనుడు ఆ కారణం చేత ఇలాంటి యొక్క బాధలన్నీ కూడా కలగవలసి వస్తూ ఉన్నాయి ఇవన్నీ అనుభవించవలసి వచ్చింది అని దుఃఖిస్తూ ఉన్నాయట ఆ అర్జునుడు దుఃఖిస్తూ ఉంటే ఒక నవ్వు నవ్వాడట శ్రీకృష్ణస్వామి వారు నవ్వాడట నవ్వితే ఏమని నవ్వు ఆయన ఏడుస్తుంటే ఈ నవ్వుతుంటే ఎట్లా ఆ ఏమని అంటే నేను చెప్పినటువంటి యొక్క బోధ ఆ 18 అధ్యాయముల యొక్క గీత భగవద్గీత అంతా అదంతా ఏమైపోయిందయ్యా మళ్ళీ మామూలులోకి మొదట్లోకి వచ్చావు ఏడుస్తున్నావు ఏమిటి అని ఆ ఒక్క నవ్వు నవ్వాయట నవ్వే వరకు తెలుసుకున్నాడు తెలుసుకొని స్వామి ఏడవను పని రథం పని ఇక దుఃఖపడను పని నాయట అలాగే ఆ చాలా బాధ కలిగిందట ఆ అర్జునులకు నీవు దుఃఖపడుతూ ఉంటే నీ వారంతా ఇంకా దుఃఖపడుతూ ఉన్నారు
వారినందరినీ చేర్చవలయును నీవు. వీరలతో చితగు మాటలాడుమని నాన్న. కనుక వీరిని రుచి తగిన మాటలు ఆడవలసింది నీవు. వార క్రోధోపశమలమ్మలమనమ్మలమినంగన్న కన్నీరు నోర కొన్న నెల్లవారును నతని మారు పలుకును దేడి తోడును వెరచియుండి. ఆయన ఖడ్గ చిక్కనని ఈ చిక్కన సోమయాజి యొక్క పేన తండ్రి కోరు మురవసిద్ధి ఆస్థానంలో ఆయన సైన్యాధిపతి. సైన్యాధిపతి అయితే ఆ శత్రురాజు ఎత్తాడట పైన. ఎత్తినప్పుడు సైన్యములన్నింటినీ కూడా నడుపుకుంటూ యుద్ధానికి పోయాడు. పోతే వాళ్ళది పైచేయిగా ఉంది, సైన్యం హెచ్చుగా ఉన్నది, వీళ్ళ సైన్యం తక్కువగా ఉంది, లాభం లేదు ఇప్పుడు అని చెప్పి వెనక్కి తిరిగి పారిపోయి వచ్చాడట. పారిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వాళ్ళందరూ నేను నరికి వచ్చావా అని అడిగారట తల్లిని పెళ్ళా. ఆ నరకలేదు, వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉన్నది, గెలిచేటట్టుగా లేదు, అందువలన నేను తప్పించుకొచ్చాను, లేకపోతే తావటమే అందులోకి పోయి పారిపోయిచ్చా నీవు సరేలే అని ఆ స్నానం చేయటానికై నీళ్లు తోడిందట భార్య తోడి ఒక నొలక మంచం అడ్డం పెట్టింది, దాని మీద ఒక గొడ్డేసింది స్నానం చేయటానికి. వేసి అక్కడ పసుపు ముద్దలు పెట్టిందట, పెట్టి ఓ స్నానం చేయి. అంటే చూచాట, చూచి ఏమిటి ఆడవాళ్ళకి పెట్టినట్టు పెట్టావు, ఆడవాళ్ళకి పెట్టినట్టు పెట్టావేమిటి అన్నారు. అంటే పగర్రకు వెన్నిచ్చిలతో నగదే నిన్ను మగతానంపున్నాయకులెందు ముగ్గురాడు ఆదమైతి మీ ఒక పేటికి జలకమాడ వచ్చిన తోట. ఏమిటి ఆడవాళ్ళకి పెట్టినట్టు పెట్టావంట, నువ్వు మగవాడివా? పగరకు వెన్నిచ్చలతో నగదే నిన్ను మగతనంపు నాయకులందు ఆ శత్రువులకు పారిపోయి ఇలా వచ్చావు అంటే ఆ పౌరుషం కలిగినటువంటి యొక్క నాయకులు నాది వాళ్ళంత నవరతయా నిన్ను ముగ్గురాడు ఆదమైతిమీ. ఇది వరకు మేమిద్దరమే ఆడవాళ్ళం, నీ తల్లి నేను, ఇప్పుడు ముగ్గురు నీతో కూడా. ఒకపేటికి జల్లక మాట వచ్చిన చోట కాబట్టి చై స్నానం ఆడదానివి కాక మగవాడి పట్టయా ఆనదట. వరే 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 ఎంతవరకు వచ్చింది మన యొక్క స్థితి, ఎంత తేలికైపోయిపోతుందా అనుకున్నాయట. సరే స్నానం చేసి భోజనానికి వచ్చాయట. విరిగిపోయిన పాలు పోస్తుందట తల్లి, విరిగిపోయిన పాలు పోస్తుంది. అమ్మా విరిగిపోయిన ఈ పాలు విరిగినాయి అమ్మా, పాలు విరిగిపోయినాయి అంటే విరిగిపోతాయిరా, విరిగిపోతాయి. అసదృశ్యముఖి వీరుల మసి పుచ్చక విరిగి తీవు మగ పంద క్రియలు, అసదృశ్యముఖ నది వీరుల మసి పుచ్చక విరిగి తీవు మగ పంద క్రియలు, కసము మేయకపోయిన పశులు విరిగినవి చెక్కాగా పాలు విరిగలు. విరిగిపోతాయిరా ఎలాగోమరి, అసదృశ్యము గది వీరుల మసి పొచ్చక విరిగి జీవు. అది వీరులు నారి శత్రువులందరినీ కూడా చండాడక విరిగి పారిపోయి వచ్చావు. కసము మేయకపోయిన పశువులు విరిగినవి, మేయటానికి గడ్డి మేయటానికి పోయినటువంటి యొక్క పశువులు కూడా విరిగి వచ్చినాయి. చెక్క పాలు విరిగి వచ్చినవి కాబట్టి పశువులు వాటి పాలు విరిగిపోయినాయిరా, ఇరిగి విరిగిపోయిన పాలు కాక నీ ఒకరికి మంచి పాలు కూడా కావాలంట తాగేడు అన్నా అందట. అనేసరికి ఎక్కడ రోమారికి ఎక్కిపోయిందట వాడికి. అరే 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 తల్లి భార్య ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంకా బ్రతికెందుకని చెప్పి వెంటనే ఖర్చు తీసుకుని గుర్రం మీద పడ్డాడు. పడిపోయి ఆ సైన్యం ఉందిబడి అనేక మందిని దారికి వాళ్ళ యొక్క ఆ ఖడ్గముల చేత తేగి ముక్కరై భూమి మీద పడ్డాడట. బయటికి వచ్చింది కబురు, చచ్చిపోయాడని
వస్తే ఇద్దరు బయలుదేరిపోయారట. ఆ భార్యను తల్లి చూచి అఖండమును చూచి ఆనందపడి ఆ ఇది చావు. Oh,